সাথে। স্যার ডিলিট কি মানে এম আছে খেলায়, আইডি পাবেন ফাইন ফ্লোর অলরেডি ক্যাটাগরি জন্দে টেবিল নেম আছে এই প্রোডাক্টস সেম আলি কোডিং করতে গেলে দেন মানে মানে রেড চেস না সোনা সেল প্রোডাক্টস প্রোডাক্টস ওকে কানে কড়া অপশন কদা ఫైల్ ఉండిపోతుంది అక్కడ మీరు కూడా డిలీట్ చేస్తారు కరెక్టే, కానీ ఫైల్ ఉండిపోతుంది కదా అక్కడ. అలాగ ఫైల్స్ 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 అయిపోయింది. ఏమన్నా ఫైల్ డిలీట్ చేసేయాలి, డేటాబేస్ నుంచి రికార్డ్ కూడా పోవాలి. కొన్ని ఫైల్ దేంతో సేవ్ చేస్తున్నారు, దాని పేరు దాని పేరుతో ఉంది, దాని పేరు కావాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, డేటాబేస్కి వెళ్ళి దాని పేరు తెచ్చుకోవాలి. డాలర్ గెట్ ఫైల్ go fetch and for array MySQL for query select p image from products where id equal to the id of the product id get file file lagi a image ichindi ఇక్కడ అన్లింక్ అన్లింక్ అని వాడాలి. ఎక్కడ ఇక్కడ నుంచి ఈ ఫోల్డర్ నుంచి బయటకు వెళ్ళి ప్రాడక్ట్స్ లోకి వెళ్ళి గెట్ ఫైల్ ఆఫ్ ఇమేజ్ ఫస్ట్ ఫైల్ యూజ్ చేస్తుంది, తర్వాత రికార్డ్ యూజ్ చేస్తుంది. మీరు రివర్స్ వస్తారు అనుకో ఇది దొరకదు, దానికి డేటాబేస్ దగ్గర పెడితే ఇంకా ఇంకేం చేస్తుంది ఫైల్ ఉంటే అది కదా ఫస్ట్ ఫైల్ యూజ్ చేసుకోవాలి, తర్వాత రికార్డ్ యూజ్ చేసుకోవాలి. చదువు మనం ముందే డిలీట్ చేస్తాం కదా, ఇదేనా పేస్ట్ చేస్తాను. యాక్చువల్గా మనకి కోడ్స్ సింపుల్ చేయాలి వస్తుంది. మనం ఫార్మల్ గా కోడ్ రాసుకోవాలండి, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అంతే. ప్రొసీడ్ దిస్ క్యాటగిరీ దిస్ ఇమేజ్ అలా పెట్టకూడదు, ఎందుకంటే అంటే ప్రొసీడ్ డిలీట్ అలా రాసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఈ మెసేజ్ కూడా మార్చే వస్తుంది మీరు. యూ వాంట్ టు ప్రొసీడ్ బెస్ట్ సార్ అంటే అని అన్నట్లు ఇది వాడతా అని తెలుసు కాబట్టి ఓకే కొడుతుంది. రికార్డ్ పోయింది కానీ ఇది ఏదో పాలిజీ రికార్డ్ పోయింది సరే మళ్ళీ అర్థం. సేమ్ అదే ఫైల్ ఏం కదా, హిందీ పవర్ ఫ్లాష్ అవుతుంది. సెలెక్ట్ పి ఇమేజ్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ఐడి ఈక్వల్ టు గెట్ టిఐడి ఐడి కాదు టిఐడి నాకు ఐడి తరగట్లే కదా టిఐడి కదా అనుకుంటున్నాను. ఇది కామెంట్ లో పెడతాను, అది ఓపెన్ అయిన రికార్డ్ ఉంటుంది కదా. ఇమేజ్ పోయినట్టుగా వెళ్ళక్క టెస్ట్ చేద్దాం అనమాట, మళ్ళీ పేస్ట్ చేశాను.
కొత్త రికార్డ్ లేదు రికార్డ్ వేస్తున్నాను సంథింగ్ Panasonic ఎడిట్ చేస్తే ఏం జరగదు త్రీ అని వచ్చింది ఇక్కడ ఈ థర్డ్ రికార్డ్ అంట డేటా రాలేదు కదా సో డేటా రావాలంటే ప్రాసెసింగ్ తీసిరా ఆటోమేటిక్గా ముందు రాసింది వచ్చేస్తుంది వస్తుంది ఇది వస్తుంది ఇమేజ్ రాలేదు వస్తుంది అంటే ఇమేజ్ రావాలి కేటగిరీని నేమ్ పెట్టినా సెలెక్ట్ అయ్యి ఉండాలి ఏం పెట్టాను అది సెలెక్ట్ అయ్యి ఉండాలి లేదు ఒకే ఒక లైన్ ఉంటుందండి జాతీయ షో ఉంది ఇక్కడ ఇక్కడ కేటగిరీకి కేటగిరీ ఎప్పుడైనా సరే మీకు నచ్చిన వాల్యూ సెలెక్ట్ అయ్యి ఉండాలి అనుకో మీకు నచ్చిన వాల్యూ సెలెక్ట్ అయ్యి ఉండాలి సెలెక్టెడ్ ఈక్వల్ టు సెలెక్టెడ్ అని రాయాలి మీకు నచ్చింది ఎప్పుడైనా కావాల్సి వస్తే ఇప్పుడు 1 2 3 4 అని ఉన్నాయి లిస్ట్ లో థర్డ్ ది సెలెక్ట్ అయ్యి ఉండాలి అనుకో త్రీ అనే ఆప్షన్ దగ్గర సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాలనుకో త్రీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది ఇది ఏం సెలెక్ట్ అయ్యి ఉండాలి ఇఫ్ కలర్ రో ఆఫ్ ఐడి కనుక రో ఆఫ్ ఐడి అంటే కేటగిరీలో ఈక్వల్ టు ఈక్వల్ టు డాలర్ ఎఫ్టి ఆఫ్ సీ నేమ్ అంతేనా సీ నేమ్ తో ఈక్వల్ అయితే అంటే ఇక్కడ ఇందులో త్రీ ఉంది రో త్రీ ఉంది డేటాబేస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ టేబుల్ లో కూడా త్రీ ఉంది మీకు ఎలా చెప్తాను ఏమైంది ఏసీ ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోయింది ఇక్కడ ఏం జరిగింది చూడండి దీని వాల్యూ 1 అండి డేటాబేస్ నుంచి వచ్చే వాల్యూ ఎఫ్టీ లో ఉంది ఫిచ్ లో ఎఫ్టీ లో ఎంత ఉంది 3 ఉంది కదా 3 ఉందా ఏసీకి ఎంత ఉంది ఏసీకి ఇక్కడ 1 ఉంది అందుకే సెలెక్టెడ్ వస్తుంది మిగతా దేనికి సెలెక్ట్ కాదు 9 వేరు 1 వేరు కదా 10 వేరు 1 వేరు వేరు సెలెక్ట్ కాదా సెలెక్ట్ సెలెక్ట్ సపోజ్ కత్తిర కట్ చేద్దాం కత్తిర కట్ చేయడం మరి ఏంటి ఎర్ర వస్తుంది అంత పెద్ద చేయడం అర్థం చేసుకోవాలి ఎర్ర వస్తుంది ఏంటి ఏమంటుంది అది ఏమంటుంది అంటే సీనేం లేదు కదా నేను ఎక్కిన చెక్ చేయను అని అడుగుతుంది చెక్ చేయి ఎప్పుడు అంటే ఇఫ్ ఈ సెట్ లాల్ ఎఫ్టీ ఆఫ్ ఐడి అని అనుకుంటున్నాం మనం ప్రతిదానికి ఏం రాస్తున్నాం చాలా కన్ఫ్యూజింగ్ ఉంది స్ట్రింగ్ ఇది కొత్త రికార్డుకి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి తర్వాత కొత్త రికార్డుకి ఏమీ లేదు కొత్త రికార్డుకి నేను న్యూ వేరియబుల్స్ లో
arrival 1, okay, something projected. New arrival Saturday and the number of the girl. Twenty twenty. Is the category name in 10? And after the came up in 10 or category ID 10-9 Saturday. Category ID left here in 20. Category on a table in the day. First table on the match in the match. I will end. If set in the resident, my partner party CNM and the Turkunda. Fetch Turkunda. Fetch in a play and Jeffrey as an end. Look at Fetch in a play. Let me ask the coding of the event. Fetch it. Select it. Look at it. Bracket దీంది అదనే ఇది ప్రాసెస్ ఫెచ్ అయినప్పుడు ఈ రెండు మ్యాచ్ చేసుకో మ్యాచ్ అయితే ఇంకో సెట్ సరే ఇప్పుడు మనకి ఇమేజ్ ఆర్డర్ రావాలి ఇమేజ్ రావాలా మరి ఇమేజ్ లేనప్పుడు కూడా నోయింగ్ నుంచి ఇచ్చాను కదా గాడికి ఎడిట్ చేస్తున్నాడు ఓ ఇమేజ్ లేని చెప్పాలి కదా గాడికి ఇదే కాపీ చేసుకుని సేవ్ చేసుకుని ఇమేజ్ దగ్గరికి వేసేసి ఇదంతా ఎప్పుడు జరగాలి Reset. Dollars go. FTF. And edit and record in tape. Well done. స్క్రీన్ చేస్తుంది అక్షర్ నుంచి చూపిస్తుంది దాని తెస్తుంది దీని తెస్తుంది పక్కన కాలేజీకి మార్చుకుంటే మార్చుకుంటే కదా ఉన్నారు కదా మార్చుకున్నప్పుడు ప్రాబ్లమే ఇది చెప్పలే మార్చుకున్నప్పుడు పాత ఇవి తీసేయాలి డేటా ఫోల్డర్ నుంచి కాదు కొత్త పెట్టాలి లేకపోతే పాతది కూడా ఉండిపోద్ది కదా సో మీరు కేటగిరీ పెట్టడం వచ్చింది ఆల్రెడీ ఉన్న ఇమేజ్ పెట్టడం వచ్చింది సో అందుకనే ఫైల్కి రిక్వైర్ తీసేయండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఆల్రెడీ ఉంది మళ్ళీ అది చేసుకోకపోతే అది వచ్చుకోకపోతే అలాగా వాటి ఇక్కడ ఉంది కదా ఇమేజ్ ఎడిట్ చేస్తున్నప్పుడు బ్రౌజ్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఉన్నది పోద్ది ఏం సెలెక్ట్ చేసుకునే పెడితే దొప్పుకోదు అసలు యాక్చువల్ జరిగే ప్రాసెస్ అది సరేనండి ఎడిట్ కోడ్ రాస్తున్నాను ఇది ఎడిట్ If ఒకవేళ ఈ సెట్ డౌన్లోడ్ ఫర్ ఫైల్స్ ఆఫ్ ఇమేజ్ లో ఉన్న టెంపరీ టెంపరీ నేమ్ ఎప్పుడు వస్తుందండి అది బ్రౌజ్ చేస్తే వస్తుంది చేయలేదు అనుకో టెంపరీ నేమే రాదు రాదు కదా ఇది ఎప్పుడు వస్తుంది ఏమైనా ఫైల్స్ హెల్ప్ చేసుకుంటేనే వస్తుంది
లేదనుకో ఖాళీ ఏం ఉండదు ఫైల్ కొత్త ఫైల్ వస్తే పార్సల్ తీసేయాలి తీసేయాలి డాలర్ పార్సల్ తీయాలంటే పేరు ఖచ్చితంగా డిలీట్ చేశారు కదా డిలీట్ రాశారు ఆ కోడింగ్ రావాలి సో ఆ కోడింగ్ అంతా మళ్ళీ ఇక్కడ రాయింది కదా అన్లింక్ చేసేయాలి పార్ట్ చేసిన తర్వాత డాలర్ న్యూ ఫైల్ మళ్ళీ కొత్త ఫైల్ డాలర్ ఫైల్స్ ఆఫ్ ఇమేజ్ ఉన్న నేమ్ మైస్క్రోన్ స్కోర్ స్టోరీ అప్డేట్ ప్రొడక్ట్స్ సెట్ పి ఇమేజ్ ఈక్వల్ టు డాలర్ ఫైల్ వేర్ ఐడి ఈక్వల్ టు డాలర్ పోస్టర్ ఐడి కొత్త ఫైల్ రాగానే మనం ఏం చేయాలి మూవ్ చేయాలి కదా ఫైల్ ఓల్డ్ నేమ్ కూడా తీసుకోలేము మళ్ళీ ఇక్కడ ఓల్డ్ నేమ్ దగ్గర నుంచి ఫస్ట్ ఏం చేస్తుంది పాత డిలీట్ చేస్తుంది కొత్తగా వచ్చిన ఫైల్ కి ఒక ఓల్డ్ నేమ్ ఏంటి న్యూ నేమ్ ఇది టెంపరీ పాత ఒరిజినల్ సేవ్ అయిపోతుంది ఇమేజ్ వరకునే ఇదంతా దేనికండి ఓన్లీ ఇమేజ్ వరకే మెదర్ ఫిల్స్ కింద మ్యాచ్ సరి అప్డేట్ ప్రొడక్ట్స్ మీరు బాగా అమ్మేస్తే నేను ఇమేజ్ ఒకటి అప్డేట్ చేస్తుంది ఇక్కడ సెట్ ఎంత ఫిల్స్ చెప్పండి సీ నేమ్ ఉంది పీ నేమ్ ఉంది పీ ఫ్రెష్ ఉంది ప్రైస్ ఉంది ఫీ డిస్క్రిప్షన్ ఉంది ఇమేజ్ పెట్టకుండా ఇమేజ్ బ్యాన్ చేస్తాం వేర్ ఐడి ఏంటి పోస్ట్ ఆఫ్ ఐడి సీనియర్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ సీనియర్ పీనే వచ్చేసి ఈక్వల్ టు ఒకరు పోస్ట్ ఆఫ్ పీనే పీ ప్లస్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ పీ ప్లస్ ఇంగ్లీష్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ కదా ఇంకొకరు యాడ్ చేయాలి చెప్పలేదు ఎయిట్ చేస్తున్నప్పుడు సింగిల్ కూడా పెడితే ఛాన్స్ ఉంది కదా దానికి వచ్చా సింగిల్ కూడా పెట్టే అవకాశం ఉంది కదా ఎయిట్ చేస్తున్నప్పుడు పెడితే మళ్ళీ కొరి ఆగిపోకూడదు అక్కడ ఎర్ర వచ్చేస్తుంది కొంటర్ చేస్తాం ఎడిట్ అయిన తర్వాత వెంటనే ఈ పేజ్ మళ్ళీ రీలోడ్ చేద్దాం చెప్పండి
ఇమేజ్ ఎడిట్ చేయట్లేదు అంటే కొత్త ఇమేజ్ రాకూడదు పాత ఇమేజ్ పోకూడదు ఇమేజ్ ఏం ముట్టుకోవట్లేదు ఏమిట డెమో కంటెంట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అడిగిలో పెట్టేసాం ఇమేజ్ పోయింది ఇమేజ్ పోగడం కానివ్వండి ఇమేజ్ పోయింది ఇమేజ్ ఏమైంది ఎక్కడ డిలీట్ అవ్వలేదు ఇమేజ్ పోయింది ఇమేజ్ తప్పుడు వస్తుంది ఇక్కడ డిలీట్ అవ్వలేదండి ఈ సెట్ కన్నా పని చేయండి ఈ సెట్ కన్నా నాట్ ఎంప్టీ సెట్ తీసేసారు ఇమేజ్ ఒకదానికి నాట్ ఎంప్టీ రాశారు సరే దీన్ని ట్రై చేద్దాం ముట్టుకోలే పాతపోయాలి కొత్త అన్నది పాతపోయింది పాత పోయింది ఎక్కువగా పోయింది కొత్త ఎందుకు రాలేదు గాడి మనసులో పెరిగిందా పోయి కొత్త దాని పేరు అంతే కదా మొత్తం ఇది ఎంటీ వస్తుంది అందుకే ఏం జరగలేదు ఇక్కడ అప్లోడ్ అవ్వలేదు ఇది జరగలేదు ఓల్డ్ నేమ్ ఉంది ఓల్డ్ నేమ్ న్యూ ఫైల్ నాట్ ఈక్వల్ టు వెళ్తే లావర్ వస్తుంది ఈక్వల్ టు ఓకే ఓకే అనుకుంటే లావర్ వచ్చింది చూద్దామే ఇక్కడ ప్రింట్ ట్రాన్స్ఫర్ ఆర్ బాగా ఫైల్స్ అని చెప్పి ఫైల్స్ ఏమొస్తుంది చూద్దాం పోస్ట్ కార్ ఫైల్స్ ఏమొస్తుంది చూద్దాం చేస్తున్నాను దీన్ని నువ్వు మేజ్ చెప్పేది సరే ఇంకా చూసారా ఫైల్ వెళ్ళింది ఇది దాని దొరకట్లేదు కాపీ అవ్వలేదు ఫైల్ ఒకటే చిన్న ఒక చిన్న తప్పు వీళ్ళు నేను లేదా ఉంది చెప్పండి
The crab products lo illi and chapal. Which is the fail academic what else? By day on the chun. Null lesson. Other than illi and chapal, like a any problem. So the దీన్నే చేస్తున్నాను నాకు కొటేషన్స్ పోవాలి ప్రాడక్ట్స్ లో ఉన్న ఇది పోవాలి కొత్త రావాలంటేనే కొత్త లేదు కదా అసలు లేదు ఇందులో కాపీ చేసుకోవచ్చు అయిపోతుంది